हेलो फ्रेंड्स, वेलकम बैक टू उमास किचन एंड ब्यूटी टिप्स। फ्रेंड्स अंदर एला उ मर ना वीडियो यानी फस्ट टाइम चूसते सब्सक्राइब बटन प्रेस अला पक्ने बेल सिंबल ने ऐक्टिवेट मर्चिपक। फ्रेंड्स इवा नेनु पीजीएन कंपनी हैंडी चॉपर गुरिंची एक्सप्लेन चेस्तानंडी। मरी चॉपर अयिते नाकु चाला यूजफुल अनिपिंचिंदी, अंदुके नेनु आन्लाइन लो आर्डर चेसानु अमेज़न लो। मरी दीनी प्राइस वच्चेसी नाकु 268 रूपीस पड़िंदंडी। इंदुलो मनकी 3 सैजेस अवेलेबल लो उन्नायंडी। नेनैते स्टैंडर्ड सैजु आर्डर चेसानु। इंका इंदुलो मनकी एल सैजु अलागे एक्सएल अवेलेबल लो उन्नायी। एल सैज कास्ट वच्चेसी मनकी 550 रूपीस पड़ुतुंदी, अलागे एक्सएल सैज कास्ट वच्चेसी 649 रूपीस पड़ुतुंदंडी। मरी कास्ट कूडा नाकु तक्कुवे अनिपिंचिंदी। इदी लोपल एला उंटुंदो नेनु मीकु ओपन चेसी चूपिस्तानंडी। దీనికి 3 ఐటమ్స్ ఇచ్చారండి మనకి। పైన అయితే లిడ్ అలాగే బ్లేడ్స్, కిందే నుంచి బౌల్ షేప్ లో ఇచ్చాడు। మరి లిడ్ కి స్ట్రింగ్ ఉంది కదా, దీన్ని పుల్ చేయడం వల్ల మనకి ఈ వెజిటబుల్స్ అనేవి కట్ అవుతాయండి। చూసారా ఇలా పుల్ చేస్తుంటే మనకి వెజిటబుల్స్ అనేవి కట్ అవుతాయి। మరి పైన లిడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండండి। బ్లేడ్స్ కూడా మనం ఇలా తీసి పెట్టుకోవచ్చు। బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ గా ఉన్నాయి। వెజిటబుల్స్ కూడా చాలా మంచిగా కట్ అవుతున్నాయి। కింద బౌల్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ గా ఉండండి। అంత త్వరగా అయితే విరిగిపోయే ఛాన్స్ లేదు। దీనికి వారంటీ అయితే నాకు 1 మంత్ ఇచ్చాడండి। వారంటీ అయితే ఎక్కువ రోజులు ఏమీ లేదు। వెజిటబుల్స్ అనేవి లోపల వేసి ఈ స్ట్రింగ్ ని ఇలా పుల్ చేయడం వల్ల మనకి వెజిటబుల్స్ అనేవి మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లోనే మనకి కట్ అవుతున్నాయండి। ఇక్కడ నేనైతే మీకు చూపించడం కోసం ఆనియన్స్ అలాగే క్యారెట్ టమాటోస్ తీసుకున్నాను। ముందుగా ఆనియన్స్ అనేవి ఈ బ్లేడ్ మధ్యలో ఇలా వేసుకోండి। మరీ పెద్ద సైజ్ కాకుండా ఈ సైజ్ లో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి। ఈ లిడ్ ని ఈ బౌల్ లో కరెక్ట్ గా ఫిక్స్ చేసుకొని ఆ రైట్ హ్యాండ్ తో ఇలా పుల్ చేయండి। గట్టిగా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని రైట్ హ్యాండ్ తో పుల్ చేయండి। ఈ విధంగా చేసుకుంటే ఆనియన్స్ అనేవి కట్ అవుతాయి। చూసారా ఆనియన్స్ అనేవి ఎలా కట్ అయ్యాయో। మరి ఈ సైజ్ అయితే మనకి కర్రీస్ లోకి గట్ట సరిపోతుంది కదండి। ఇంకా మీకు చిన్న సైజ్ కావాలని అనుకుంటే మరి ఫ్రైస్ లోకి గాని ఆమ్లెట్స్ లోకి గాని ఇంకా చిన్న సైజ్ మీకు కావాలనుకుంటే ఇంకొంచెం సేపు క్లోజ్ చేసుకొని ఇలా పుల్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి ఇంకా చిన్న సైజ్ లో మీకు కట్ అవుతాయండి। ఇలా క్లోజ్ చేసుకొని ఇంకొంచెం సేపు మనం పుల్ చేసుకుందాము। చూడండి ఆనియన్స్ అనేవి ఇంకా ఎంత సన్నగా కట్ అవుతాయో। చూసారా ఎంత చిన్నగా కట్ అయ్యాయో। మరి మనం చాక్ తో అయితే ఇంత సన్నగా కట్ చేసుకోలేం కదండి, కానీ ఈ చాపర్ లో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు। అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత తీసుకోవడం కూడా చాలా ఈజీ అండి। ఈ బ్లేడ్స్ అనేవి కూడా మనం బయటికి ఈజీగా తీసుకోవచ్చు కదా, అందువల్ల ఆనియన్స్ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చండి। అలాగే ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ కూడా వేసుకుందాము। క్యారెట్ కూడా ఎంత ఈజీగా కట్ చేస్తుందో చిన్న చిన్నగా అనేది మీకు చూపిస్తాను। ఈ బ్లేడ్ ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ పీసెస్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మరి చిన్నగా అవసరం లేదు ఈ సైజ్ లో కట్ చేసుకొని ఈ బౌల్ లో వేసుకొని పైన లిడ్ తో క్లోజ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని రైట్ హ్యాండ్ తో ఇలా పుల్ చేసుకుంటే సరిపోతుందండి। ఇలా ఒక 30 సెకండ్స్ పాటు పుల్ చేసుకుంటే క్యారెట్ చూసారా ఎంత చిన్నగా కట్ అయిపోయాయో। ఈ విధంగా మనకి ఎన్ని క్యారెట్స్ కావాలంటే అన్ని క్యారెట్స్ ని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది। మరి క్యారెట్ ఫ్రై లోకి అయితే ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి, అలాగే తొందరగా కూడా అయిపోతుంది కదా। ఇప్పుడు మనము టమాటోస్ ని కూడా కట్ చేసుకుందామండి। మరి నేనైతే టమాటోస్ కట్ అవ్వేమో అనుకున్నాను, కానీ టమాటోస్ కూడా చాలా చిన్నగా కట్ అయ్యాయండి। ఇలా టమాటోస్ ని ఈ విధంగా వేసుకొని క్లోజ్ చేసుకొని పుల్ చేసుకుంటే సరిపోతుంది। ఈ లిడ్ ని కరెక్ట్ గా ఫిక్స్ చేసుకుంటేనే మనకి వెజిటబుల్స్ అనేవి కట్ అవుతాయండి, లేకపోతే కట్ అవ్వవు అసలు। టమాటోస్ ని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి। చూసారు కదా టమాటోస్ కూడా ఎంత చిన్నగా కట్ అయ్యాయో।
ఈ వెజిటేబుల్ చాపర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మరి మీకు కూడా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఒకసారి ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు డ్యామేజ్ ఉన్నా లేకపోతే నచ్చకపోయినా సరే మీరు రిటర్న్ చేసుకోవచ్చండి. అలాగే ఈ వెజిటేబుల్ చాపర్ని మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చండి. ఈ బ్లేడ్ అయితే మీకు బయటకు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చు, కానీ ఈ పైన లిడ్ మాత్రం వాష్ చేసుకోకండి, త్వరగా పాడైపోతుంది. ఇలా చేత్తో ఒకసారి క్లీన్ చేసుకొని ఒక వెట్ క్లాత్ తీసుకొని దాంతో నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బౌల్ని అలాగే బ్లేడ్ని అయితే మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.